ఎన్ని కాన్సెప్ట్లు భలే డిఫరెంట్గా ఉంటున్నాయి, అన్ని సెంటిమెంటల్ సెంటిమెంట్లుగా ఉంటున్నాయి. చిన్నప్పటి నుంచి అమ్మ కష్టం అనేది చూశాను కాబట్టి నేను అందరూ తీసుకున్నారని మొదలు పెట్టావా, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉందా? చరణ్ ప్రసాద్ అని మా బావున్నాడు, ఆయన అప్పటికే కామెడీ వీడియోలు చేసేవాడు అండి. అతను ఫోన్ చేశాను, డబ్బింగ్ చెప్పి పంపించమన్నాడు బాబా, వాట్సాప్లో పంపించమన్నాడు. వాట్సాప్ చేస్తే కామెడీతో స్టార్ట్ చేసావు, ఈ ఎమోషనల్ వీడియోలు కంటెంట్? కామెడీ వీడియోలు చేయాలన్నా, ఏదైనా మోటివేషన్ వీడియోలు చేయాలన్నా కుర్రోలు కావాలి. నా టీంలో చేసే వాళ్ళందరికీ అలాంటి సమయంలో ఎవరో కుర్రోలు లేరు, మన ఛానల్ ఆగిపోకూడదు అని చెప్పి నేను ఇంట్లో ఉండి బాధపడతా ఉంటే అప్పుడు మా అమ్మకి యాక్టింగ్ రాకపోయినా వీడియోలు చేయడానికి ఏమేమి కావాలి చెప్పు మొత్తం. ఒక మన దగ్గర కంటెంట్, ఒక మొబైల్ ఉంటే మనం ఎక్కడైనా వీడియో చూసుకొని మనం షార్ట్ ఫిల్మ్ ఎట్లా చేస్తాం? షార్ట్ ఫిల్మ్ అన్న ప్రొడ్యూసర్ అని చెప్పాను కదా. ఎలా వస్తుంది సినిమా ప్రమోషన్? ఒక్కదానికి ఎంత వస్తుంది? అమౌంట్ ఏమి లేదండి నాకు ప్రమోషన్స్కి.